ओम नमो वेंकटेशाय वाराहयात्र धर्मानिकी अधर्मानिकी युद्धं मोदलैता उंदि वाराही मीद जनसेन नायकुडु पवन कल्याण गारु अधर्मंतो युद्धं चेयडानिकी 14వ తేదీ నుంచి బయలుదేరుతున్నారు ఆ ఒక వారాహయాత్రలో విజయం చేకూరాలని ప్రజలకు మంచి జరగాలని అంధకారంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఈరోజు చీకటితో కలుపుకున్న ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని వెలుగు ప్రసాదించే విధంగా అధర్మంపై ధర్మం ఎలాగైతే పోరాటం చేస్తుందో ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అది యువత అయితేమి రైతు అయితేమి కార్మికుడైతే మహిళైతేమి ఎవరైనా కూడా ఈరోజు కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక నాయకత్వం కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం చూస్తున్నారు ఆ యొక్క రోజు వచ్చింది 14వ తేదీ వారాహయాత్ర మొదలవుతా ఉంది ఖచ్చితంగా ఈ యొక్క ధర్మ పోరాటంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన విజయం సాధిస్తుందని ప్రతి ఒక్క ప్రజల ప్రతి భావాలని గౌరవిస్తూ యాత్ర ముందుకు చేరిగి యాత్ర ఖచ్చితంగా సక్సెస్ కావాలని ఆ దేవుడు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ స్వామికి టెంకాయలు కొట్టి అలాగే పోస్టర్ను ప్రారంభించడం జరిగింది ఇక్కడ దీంట్లో ముఖ్యంగా ఇన్చార్జ్ తిరుపతి కిరణ్ రాయల్ గారు అలాగే టౌన్ ప్రెసిడెంట్ రాజారెడ్డి గారు జిల్లా సెక్రటరీ జనరల్ సెక్రటరీ రాజేష్ అలాగే రాష్ట్ర మహిళ సుభాషిణి గారు స్పోక్స్ పర్సన్ కీర్తన గారు అందరూ కూడా తిరుపతి మొత్తం నాయకులందరూ కూడా ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు జాతీయాత్ర కొనసాగుతుంది జనసేన ప్రభుత్వం స్థాపించే వరకు ఈ యొక్క యాత్ర ఆగదు జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్